మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కడప రెడ్లకు శ్రీకాకుళంలో ఏం పనంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అక్కడి నుంచి వచ్చి భూములు కొట్టేస్తానంటే ఊరుకోమని, శ్రీకాకుళం కడప రెడ్ల అబ్బా సొత్తు కాదంటూ వార్నింగ్ ఇచ్చారు. వచ్చినవాడు ఏ పార్టీ అనేది చూడనని, ఇక్కడికి వచ్చి అజమాయిషీ చేస్తానంటే తరిమి కొడతామన్నారు. శ్రీకాకుళంలో వనరులున్నాయనే ఎక్కడి నుంచో వస్తున్నారన్న ధర్మాన ఇలా వదిలేస్తే జిల్లా రౌడిలమయమవుతుందన్నారు. మిగతా ప్రాంతాలు ఇలానే పాడైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కడప నుంచి ఎవడో వచ్చి చెప్పాడు, నేను సుబ్బారెడ్డిను ఈ భూమి దొబ్బేస్తాము మాకు వచ్చేస్తాడు, నీవు ఎవరిని ఇక్కడ రమ్మన్నాడు, శ్రీకాకుళం పెట్టి నీ అబ్బగారు సొమ్ము అనుకున్నావు బొమ్మని చెప్పాను. మన ఫ్యామిలీస్ అవి ఎవరో కానీ వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు పార్టీయా చెప్పి నేను చూడను. అంటే ఏమనుకుంటున్నాడు, అక్కడి నుంచి వచ్చేస్తే మనం ఇక్కడ చేయొచ్చు, మన అజమాయిష్ చలాయించవచ్చు అనుకుంటాం. అది నేను అవమానంగా భావిస్తున్నాను. ఇవన్నీ ఏవి మీకు ఎలక్షన్లు అక్కర్లేదని అంటే పక్క కాన్స్టిట్యూన్సీ ఇప్పుడు సీన్ చెప్పాడు చూడండి, కొందరికి ఎందుకు ఎత్తి ఇచ్చేస్తాం అక్కడ నుంచి. కడప నుంచి ఎవడో వచ్చి చెప్పాడు, నేను సుబ్బారెడ్డిను ఈ భూమి దొబ్బేస్తాము మాకు వచ్చేస్తాడు, నీవు ఎవరిని ఇక్కడ రమ్మన్నాడు, శ్రీకాకుళం పెట్టి నీ అబ్బగారు సొమ్ము అనుకున్నావు బొమ్మని చెప్పాను. మన ఫ్యామిలీస్ అవి ఎవరో కానీ వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు పార్టీయా చెప్పి నేను చూడను. అంటే ఏమనుకుంటున్నాడు, అక్కడి నుంచి వచ్చేస్తే మనం ఇక్కడ చేయొచ్చు, మన అజమాయిష్ చలాయించవచ్చు అనుకుంటాం. అది నేను అవమానంగా భావిస్తున్నాను. ఇవన్నీ ఏవి మీకు ఎలక్షన్లు అక్కర్లేదని అంటే పక్క కాన్స్టిట్యూన్సీ ఇప్పుడు సీన్ చెప్పాడు చూడండి, కొందరికి ఎందుకు ఎత్తి ఇచ్చేస్తారు అక్కడి నుంచి. బుల్టన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం.